Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888196666. ఓం రావు దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా తెరకెక్కుతున్న మైథలాజికల్ స్టోరీ ఆదిపురుష్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్డేట్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాల్ని పెంచేసింది. ఎన్నో రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతూ వచ్చిన ఆదిపురుష్ ఎట్టకేలకు జూన్ 16న విడుదల కాబోతోంది. అయితే రిలీజ్ కి ముందు అంటే జూన్ 7 నుంచి 18 వరకు ట్రిబకా ఫెస్టివల్లో ఆదిపురుష్ సినిమాని ప్రీమియర్ వేయబోతున్న విషయం తెలిసిందే. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఓం రావు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. జూన్ 16న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాపై సౌత్ ఫ్యాన్సే కాదు, నార్త్ ఆడియన్స్ కూడా తెగ ఎదురు చూస్తున్నారు. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి కోసం ఒక వారం ముందుగానే అంటే జూన్ 7 నుంచి 18 వరకు ట్రిబకా ఫెస్టివల్లో ఆదిపురుష్ సినిమాని ప్రీమియర్ వేయబోతున్నారు మేకర్స్. అయితే ట్రిబకా ఫెస్టివల్లో ఈ సినిమాకు సంబంధించి 3 షోలు ప్లాన్ చేశారు. అందులో ఒక షో క్యాన్సిల్ అయిందని సమాచారం అందుతోంది. ఇక ఇండస్ట్రీ నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఇందులో ఒక షోని క్యాన్సిల్ చేశారట. జూన్ 13న ప్లాన్ చేసిన ప్రీమియర్ షో క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది. అయితే ఎందుకు అనే కారణం మాత్రం ఇంకా తెలీదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే జూన్ 15, 17న ప్లాన్ చేసిన షోస్ ని ప్రదర్శించబోతున్నట్టు సమాచారం అందుతోంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ క్లారిటీ రాదు. మైథలాజికల్ గాథగా రూపొందుతున్న ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రామునిగా, కృతి సెనన్ సీతాదేవిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణునిగా నటిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జూన్ 16న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ సినిమాపై ఒక హైప్ క్రియేట్ చేసింది.